హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాడియాజ్. నేను మీ మాధురి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియో పెట్టగానే అప్డేట్ వచ్చేస్తాను. ఏంటి ఎఫ్ఆర్ పెట్టుకొచ్చింది అనుకుంటున్నారా? యా, థ్యాంక్స్ గివింగ్కి అందరు ఎఫ్ఆర్ కొనేస్తుంటారు కదా, అండ్ యూ మైట్ బి లుకింగ్ ఫర్ వాట్ టు డూ అండ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో కొత్త కొత్త వంటలు, అది ఎయిర్ ఫ్రయర్లో లెస్ ఆయిల్తో టేస్టీ ఫుడ్, నా ఫేవరెట్ రెసిపీస్ అన్నీ షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు స్టార్టింగ్ వచ్చేసి మనందరి ఫేవరెట్, ఎక్కడికైనా తినేసేది ఏంటి? సో మై ఫేవరెట్ గార్లిక్ ఫ్రైస్. వెరీ ఈజీ, యూ డోంట్ బిలీవ్, విత్ ఇన్ 20 మినిట్స్ యూ హ్యావ్ ద టేస్టియస్ట్ గార్లిక్ ఫ్రైస్ ఎవర్. రెసిపీ చూసేద్దామా? ఏదో కొంచెం ఎక్స్ట్రా చేద్దాం, ముందు క్యాండిల్ వెలిగిద్దాం. ఇవి వచ్చిన అంతా వెలిగించేస్తున్నారు. సో ముందుగా కావాల్సింది ఒక పొటాటో. ఆ పొటాటోని నేను కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. సో కట్ చేసుకుంది, కొంచెం వాష్ చేసుకొని ఇలా పేపర్ టవల్ మీద డ్రై చేసుకొని, అండ్ సైజ్ వచ్చేసి అలా సన్నగా కట్ చేసుకున్నాను అన్నమాట. అండ్ దాన్ని యూజ్ చేసి కొంచెం ప్యాట్ చేస్తూ అవన్నీ కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. సో మైన్ ఈజ్ ఆల్మోస్ట్ డ్రై. నెక్స్ట్ వచ్చేసేసి కొంచెం ఆయిల్ కావాలి, ఓన్లీ 1 టీ స్పూన్ ఆయిల్. అండ్ మనకి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి కదా, దానికోసం మనం ఆల్ పర్పస్ ఫ్లోర్ నేను ఈ కప్లో తీసుకున్నాను. దిస్ ఇస్ ఆల్మోస్ట్ 3 టేబుల్ స్పూన్స్, దాంట్లో మనం హాఫ్ ఏ యూస్ చేస్తాం. ఇప్పుడు ఫ్రైస్ అని నార్మల్ ప్లేట్లోకి తీసుకున్నాను, ఇందాక ఆయిల్ యాడ్ చేయాలని చెప్పాను 1 టీ స్పూన్. సో అది నేను క్యాప్లో మెజర్ చేసుకొని ఆ క్యాప్తోనే వేసేస్తున్నాను. యూజువల్లీ నా క్యాప్ సైజ్ వచ్చేసి కరెక్ట్ 1 టీ స్పూన్ ఉంటుంది. ఐ యాడెడ్ ది ఆయిల్. కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వాటన్నిటికీ పట్టేటట్టు సాఫ్ట్గా మసాజ్ చేయండి వాటిని. మసాజ్ అంటే మళ్ళీ ఇంకేదో అనుకోకండి, చేస్తే దానికి రాయండి, రబ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఒక ఫస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను, అంటే కొంచెం. సో మీకు తెలుసుగా చాలా కొంచెం యాడ్ చేశాను. ఇవేంటంటే కొంచెం ఫస్ట్ ఆయిల్ ఉంది కాబట్టి చాలా ఎక్కువ వేసేస్తే లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది. అండ్ నేను నా ఎయిర్ ఫ్రయర్ ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టుకున్నాను. సో గ్రీస్ చేసుకుంటే స్టిక్ అవ్వకుండా ఉంటాయి, అండ్ ఫ్రైస్ వచ్చేసి నీట్గా మంచిగా వస్తాయి క్రిస్పీగా. అండ్ ఇప్పుడు నేను ఫ్రైస్ని వేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం వేసాం కదా ఫ్లోర్, కొంచెం డ్రై డ్రైగా ఉన్నాయి, మనకు కావాల్సింది కూడా అదే. అండ్ మిగిలిన ఇంకో కొంచెం వేసుకుంది, ఇంకొక 1 టేబుల్ స్పూన్ అంత. ఈ ఆల్ పర్పస్ ఫ్లోర్ రీజన్ ఏంటంటే అది కొంచెం క్రస్టీగా, కొంచెం మంచిగా ఫ్రైస్, మనం రెస్టారెంట్ స్టైల్ ఫ్రైస్ లాగా వస్తాయి అన్నమాట. అండ్ దీన్ని పెట్టేసి నేను 350కి సెట్ చేస్తున్నాను. అండ్ టైం వచ్చేసి 20 మినిట్స్. నేను వచ్చేసి దాన్ని అలా పెట్టేసి వెయిట్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఎయిర్ ఫ్రయర్ రెసిపీ ఏంటో నాకు కొంచెం కింద కామెంట్ చేయరా ప్లీజ్. ఐ లైక్ టు ఎక్స్పెరిమెంట్. అండ్ ఇప్పుడు ఎవ్రీ 5 మినిట్స్ నేను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చూసినట్టయితే లైట్గా స్టార్ట్ అయింది కొంచెం. సో ఇలా షేక్ చేసి పెడితే ఏమైనా స్టిక్ అయ్యేది ఉంటే బయటకు వచ్చేసి అది కూడా మంచి కుక్ అవి క్రిస్పీగా అవుతుంది అన్నమాట. నేను ఎయిర్ ఫ్రయర్ తెచ్చినప్పటి నుంచి ఐ మేడ్ సో మెనీ రెసిపీ. ఐ మేడ్ మంచూరియా, ఐ మేడ్ నాన్స్, చికెన్. అండ్ ఇక్కడ ఇంకోసారి ఇంకో 5 మినిట్స్కి తీసాను, షేక్ చేశాను. అండ్ యూ కెన్ సీ లైక్ అవి స్టిక్ అయిపోయాయి, రావట్లేదు. సో అవి వచ్చే వరకు నీట్గా తీయకపోతే అవి మొత్తం అలా స్టిక్ అయిపోయి పేస్ట్ పేస్టీగా అయిపోతాయి, క్రంచీగా మంచిగా రావన్నమాట స్టిక్ అయిపోతాయి. సో ఒక స్పాచ్యులా యూస్ చేసి కూడా మీరు మంచిగా మూవ్ చేయొచ్చు వాటిని. అండ్ మేము ఎయిర్ ఫ్రైలో బేక్ కూడా చేసుకున్నాం. ఐ రియలీ లవ్ దెమ్, హౌ క్విక్ ఇట్ ఇస్. అండ్ గార్లిక్ ఫ్రైస్ కదా, సో దానికోసం ముందుగా బటర్ తీసుకున్నాను. అది వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్. అండ్ 2 గార్లిక్. ఆ గార్లిక్ వచ్చేసి చిన్న చిన్నగా, చాలా చిన్న చిన్నగా నేను చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొంచెం సిలాంట్రో తీసుకున్నాను. ముందు వచ్చేసి ఇప్పుడు గార్లిక్ ఫ్రైస్ అన్నీ కొంచెం కుక్ అయిపోయాయి, చాలా మంచిగా కుక్ అయిపోయాయి మనకు కావాల్సినంత. చూసారా గోల్డెన్ బ్రౌన్లో భలే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం టెంపరేచర్ నేను తగ్గించేస్తున్నాను, ఎందుకంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయిపోయింది. సో లోపల ఎక్కడన్నా కొంచెం వెట్గా ఉంటే అది కుక్ అవుతుందని. అండ్ మన టైమర్ కూడా ఇంకా 2 మినిట్స్ ఉంది కదా, సో దానికోసం
కర్రీస్ ఆర్ డన్. నాది ఏంటంటే నేను ఐఎమ్ వెరీ కాషియస్, సో ఐ కీప్ చెకింగ్ ఫర్ ఎవ్రీ 5 మినిట్స్ జస్ట్ కుక్ అవుతున్నాయా లేదా అని. అండ్ ఇక్కడ వచ్చేసి బటర్ నేను మెల్ట్ చేసుకున్నాను. ఆ మెల్ట్ చేసిన బటర్లో ఐఎమ్ యాడింగ్ గార్లిక్ అండ్ కట్ చేసుకున్న సిలాంట్రో. ఇప్పుడు ఈ మిక్సర్ని మంచి కలిపేసుకోండి. సో ఆ గార్లిక్ బటర్ హాట్గా ఉంది కాబట్టి గార్లిక్ ఫ్లేవర్ అనేది బటర్లోకి వెళ్తుంది అన్నమాట మంచిగా. అండ్ మంది అయిపోయింది కాబట్టి ఐమ్ టర్నింగ్ ఇట్ ఆఫ్. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాం బట్టి మై బ్యాడ్. అండ్ ఇందాక మనం మిక్స్ చేసుకున్న బటర్ గార్లిక్ అండ్ సిలాంట్రోని నేను దాని మీద స్ప్రెడ్ చేస్తాను. సో సింపుల్, నేను ఇంట్లో ట్రై చేసేవరకు నాకు తెలియలేదు. ఇట్ వాజ్ సో సింపుల్ అని ఎస్ ద టేస్ట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వి ఈట్ అవుట్ సైడ్ అండ్ వెరీ మచ్ లెస్ ఆయిల్. ఎస్ ఆయిల్ తక్కువ అవుతుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ సాల్ట్, ఆఫ్ కోర్స్ ఫ్రైస్ అంటే సాల్ట్ ఉండదు కదా, కాకపోతే నేను సాల్ట్ చాలా తక్కువ వేసాను ఇక్కడ 1/4 కంటే తక్కువ స్పూన్, 1/8 అనుకోండి. చాలా సేఫ్ వేస్తున్నాను సో మీకు ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుంది బట్ ఐఎమ్ యాడింగ్ వెరీ లెస్. నేను దాన్ని ఒక చిన్న స్పాచ్యులా మీరు బౌల్లో వేసుకుని అనుకోండి, జస్ట్ బౌల్ని టాస్ చేయొచ్చు నేను ప్లేస్లో. అండ్ దే ఆర్ డన్, దే ఆర్ సో గుడ్, సో టేస్టీ అండ్ ఐ లవ్ దెమ్. So tasty, you have to try them, okay? And the best part vachesi everything is so simple, so easy, anni intlo undeve, and within like 4 ingredients, oil, butter, garlic and potatoes of course, bardone easy ga chesesukochu. I hope you like my video. If you like it, don't forget to like, share and subscribe. And if you have any other recipes or if you want to try something else, you can comment below. And from now, I'll be sharing all my recipes as I said before. Thank you for watching.